వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వము అని పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో ఆయనే ఎక్కువ చెప్పారు నిజానికి కూడా. సో కాంగ్రెస్ రావడం ఈలోపు షర్మిల రావడం ఇదంతా ఒక ఎత్తు అయితే, బట్ వ్యతిరేక ఓటు చీలనివ్వము అనే విషయాన్ని అండ్ బీజేపీని అండ్ టీడీపీని ఒక దాటి మీదకి కట్టడం అనేది అందులో ఎటువంటి పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్? తెలుగుదేశం పార్టీ ఆ రోజున్న పరిణామాలను లెక్కేస్తే నిజానికి ఇప్పుడు మనం ఆంధ్రాలో మనందరికీ తెలిసినది ఏం పెద్ద కొత్త కాదు, బహిరంగ రహస్యం. మీరు చూస్తే కమ్యూనిటీస్కి సంబంధించినటువంటి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, ముఖ్యంగా ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్లను ప్రివేల్ చేస్తున్న పార్టీగా తెలుగుదేశం పార్టీకి బలమైన పేరుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి రిప్రజెంటేటివ్ అనుకోవచ్చు, లేదంటే ఆయన క్రిస్టియన్ పాత్ర కూడా దాంట్లో ఉండవచ్చు. అండ్ కాంగ్రెస్ నుంచి వచ్చింది కాబట్టి మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండింటిని చూస్తే వన్ ఆర్ టూ ఎప్పుడు కూడా రెండు ఉంటాయండి, నెంబర్ త్రీకి చాలా తక్కువ స్కోప్ ఉంటుంది న్యాచురల్గా. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇంతకు ముందు ఎలా ఉండేది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ రెండింటి మధ్య పోటీ ఉండేది, భారతీయ జనతా పార్టీ చాలా మైన్యూట్ చిన్నదే, ఈవెన్ ప్రజారాజ్యం పార్టీ వచ్చినా కూడా ఏం చేయలేకపోయింది. తెలుగుదేశం పార్టీ అండ్ వైసీపీ, తెలుగుదేశం పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, విడిపోయిన తర్వాత ఏమైంది, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మొత్తానికే తుడిచిపెట్టుకుపోయింది, బట్ టీఆర్ఎస్ ఎమర్జ్ అయింది అండ్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ మొత్తానికే తుడిచిపెట్టుకుపోయింది, వైసీపీ ఎమర్జ్ అయింది, తెలుగుదేశం పార్టీ ఉంది, అంతే కదా. సో డిఎన్ఏ ఆఫ్ వైసీపీ ఏంటి, కాంగ్రెస్ కి సంబంధించింది, ఆల్మోస్ట్ కాంగ్రెస్ డిఎన్ఏ. బట్ యా, కాంగ్రెస్ పార్టీతో ఆయనకు పొసగదు, ఎందుకంటే జగన్ అరెస్ట్ చేశారు కాబట్టి, సోనియా గాంధీ అండ్ కో ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా ఆయనకు కోపం ఉంటుంది, అది వేరే విషయం. బట్ వైసీపీ కాంగ్రెస్ ప్లేస్ ని వైసీపీ ఆక్యుపై చేసింది, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ తనకున్న స్ట్రక్చరల్ దానికి ఉన్నది. సో అంటే పాయింట్ ఏంటంటే అంతకు ముందు నుంచి ఉన్నటువంటి వాతావరణం మధ్య ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించి చాలా కాలంగా ఈ చర్చ ఉంది. కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఒక 20% ఓటు ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లో అని చెప్తారు. సో చాలా కీలకమైన సామాజిక వర్గానికి ఒక ప్రతినిధి కావాలనే ఒక కోరిక చాలా కాలంగా ఉంది అండ్ ప్రజారాజ్యం దాన్ని ఫీల్ చేస్తుంది అనుకున్నారు, అవ్వలేదు. బట్ పవన్ కళ్యాణ్ కుడ్ ఫీల్ దట్ అనే ఒక అభిప్రాయం ఏర్పడింది. అలాంటి క్రమంలో అండ్ చాలా ఊళ్ళలో ఏంటంటే కమ్మ సామాజిక వర్గానికి, కాపు సామాజిక వర్గానికి మధ్య ఒక చిన్న ఘర్షణ వాతావరణం ఉంటుందని అందరూ చెప్తూ ఉంటారు. సో మనకు కూడా అనుభవంలో కొన్ని కనబడతాయి, బట్ అది నిజమా కాదా, నేను అట్లా ఇద్దరి మధ్య విడదీత గుదోరణి నేను చేయాలనుకోవట్లేదు, బట్ జనరల్ గా ఊళ్ళలో ఉన్న టెండెన్సీ ఇది. బట్ పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఏమైందంటే చాలా మంది అన్నారు అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది, కెమిస్ట్రీ ఎలా సాధ్యమవుతుంది, 1+1 2 కాదు, 1+1 0 అవుతుంది అని చాలా మంది అన్నారు. బట్ దాన్ని పవన్ కళ్యాణ్ ఏం చేశారంటే ఇష్యూ ఈజ్ నాట్ అబౌట్ కమ్యూనిటీ. ఆయన కాపు సామాజిక వర్గ ప్రతినిధిగా ఆయన ఐడెంటిఫై చేసి అదే పద్ధతిలో మాట్లాడలేదు, రెస్ట్రిక్ట్ అవ్వలేదు. ఆయన రాష్ట్ర భవిష్యత్తు అనే మాటను తీసుకున్నారు. సో తీసుకున్న పనిలో కూడా రాష్ట్ర భవిష్యత్తు ఇంపార్టెంట్ అన్న ఒక పెద్ద ఎలిమెంట్ ముందు, అంటే రాష్ట్రం కోసం మనం ఓటేయాలి, మీరు నేను కొట్టుకోవడం కాదు, రాష్ట్రం కోసం మనం ఓటేయాలి, రాష్ట్ర భవిష్యత్తు కోసం. జగన్ ఉన్నంత కాలం రాష్ట్రం అంధకారంలో ఉంటుంది, దీన్ని మనం అధిగమించాలంటే మనం మార్పు తెచ్చుకోవాలి, అండ్ ఆ మార్పు కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు, ఇందాక మీరు అన్నట్టుగా. సో ఒక బిగ్గర్ కాజ్ ని ప్రజల ముందు చూపించడానికి ఇది ఉపయోగపడింది అంటున్నాను. ఆ బిగ్గర్ కాజ్ తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ క్రూషియల్ రోల్ పోషించాడు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి ఓటమికి ప్రధానమైన కారణం ఏంటి అనంటే తన వాళ్ళకి ఎక్కువగా ఇస్తున్నాడు, తన వాళ్ళనే చూసుకుంటున్నాడని జగన్ ప్రచారం చేశాడు కదా, అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిగా నేను ఉంటాను అని జగన్ నమ్మబలికాడు, దాన్ని ప్రజలు కూడా విశ్వసించారు. బట్ చంద్రబాబు గారి పైన ఉన్నటువంటి ఆ అపవాదుని పూర్తిగా తుడిచిపెట్టేస్తూ ఇది అసలు జగన్ ఒక పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడు, ఒక కమ్యూనిటీని టార్గెట్ చేస్తున్నాడు. ఆయన డైరెక్ట్ గా అన్నారు, పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా అన్నారు ఒక రోజు, అసలు ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు, ఇదేం రాజకీయం అని చెప్పాడు ఈవెన్ తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి. సో అందరినీ ఏకతాటి పైకి తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ కొంత ఆయన పోషించిన రోల్ సక్సెస్ అయింది. సో దానివల్ల ఈవెన్ చంద్రబాబు గారికి అది లాభం చేకూర్చింది, అట్ ద సేమ్ టైం బీజేపీని కూటమిలోకి తీసుకురావడంలో పవన్ కళ్యాణే కీలక రోల్ పోషించాడు. బీజేపీని తీసుకురావడంలో కూడా బీజేపీకి కూడా కొంత పొరపచ్చాలు ఘర్షణ ఉన్నప్పటికీ కూడా రెండింటినీ కలిపే ప్రయత్నం చేశారు. అండ్ ఈ రోజు కూడా చాలా స్ట్రిక్ట్ గా
కన్విక్షన్ తో మాట్లాడుతున్నాను. కన్విక్షన్ కి నాకు నిజంగా ముచ్చట, రకంగా చెప్పాలంటే ఇట్లా ఇంత కన్విక్షన్ తో ఉండేవాళ్ళు చాలా తక్కువ పాలిటిక్స్ లో, క్లియర్ండి, పాలిటిక్స్ లో చాలా కష్టం. నేను నాగబాబు గారితో ఒకసారి ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాను, ఒక రోజు ఫస్ట్ నేషనల్ స్టబ్ లో ఇంటర్వ్యూలో వారితో మాట్లాడుతున్నప్పుడు నాగబాబు గారు చాలా చాలా అద్భుతంగా హిందుత్వవాదం గురించి మాట్లాడిన వ్యక్తి. ఆయన డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ కానివ్వండి, ఆయన సర్దార్ పటేల్ దగ్గర నుంచి, ఆయన వీర్ సావర్కర్ దగ్గర నుంచి అన్ని విషయాలు చెప్పారు. ఆయన ఈవెన్ గాడ్సే మరణ వాంగ్మూలం గురించి కూడా ప్రస్తావించారు మన ఛానల్లోనే. నాగబాబు గారితో అడుగుతున్నప్పుడు ఆయన చెప్పేది, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిజానికి ఆయన ఇంటర్నల్గా ఆయన ఏం ఆలోచిస్తాడు, ఎలా ఉంటాడు, ఇవన్నీ చెప్తుంటే నిజంగా అప్పట్లో విన్నాను కానీ నిజంగా అబ్జర్వ్ చేస్తూ ఉంటే అనిపిస్తుంది, రియలీ ఈ దేశానికి అవసరమైన నాయకుడు పవన్ కళ్యాణ్. అందులో డౌట్ అంటే ఏం క్వాలిటీస్ మనం మాట్లాడుకోవాలి, ఒకవేళ యూత్ కి మనం ఇన్స్పిరేషన్ ఇవ్వాలి? ఏం లేదండి, అంటే మనిషికి అంటే ఇది క్వాలిటీ అని అంటే సార్, రాజకీయం అనగానే నెగటివ్ ధోరణిలో చూస్తాం సార్. అవును, వీడు రాజకీయం చేస్తున్నాడు అంటారు. రాజకీయం చేస్తున్నాడని మన ఇళ్లలో కూడా మాట్లాడతారు, ఆఫీసులలో కూడా మాట్లాడతారు, ఆఫీసులలో కూడా ఎంప్లాయీస్ మధ్య ఉంటుంది అంటే రాజకీయాలు ఎక్కువ అండి, పాలిటిక్స్ చేస్తున్నాడండి అని అంటారు. పాలిటిక్స్ అసలు యాక్చువల్లీ నెగటివ్ సెన్స్ కాదు, అది నిజానికి రాజకీయంకి ఒక మంచి పాజిటివ్ అర్థం ఉంది, అందుకే కదా పెద్దవాళ్ళు పెట్టారంట. కానీ దాన్ని అమలు పరుస్తున్న విధానంలో సమస్యలు ఉండడం వల్ల ఆ పదానికే తప్పు వచ్చేసింది, పదానికే నెగటివిటీ వచ్చేసింది. సో అమలు పరుస్తున్న విధానాన్ని మార్చగలిగే కొంతమంది నాయకులకు ఉండాల్సిన మేజర్ లక్షణము నాయకుడిగా తన ఏం చేయాలో తెలుసుకోవడము, తనకంటూ కన్విక్షన్ ఉండడం. ఏం చేయాలన్నా కానీ ఫస్ట్ బేసికల్లీ క్యాలిక్యులేషన్స్ ఎక్కువ చేస్తారండి జనరల్గా అందరూ పొలిటీషియన్స్ చేసే క్యాలిక్యులేషన్స్. మనం కూడా చాలా మంది మాట్లాడతాం, బ్యూరోక్రాట్లు చాలా మంది ఏం చేస్తారంటే, సార్ ఇది అమలు చేస్తే కష్టమవుతుంది, ఇది చేస్తే కష్టమవుతుంది, ఇది చేయలేము మనము, ఈ అరిథమెటిక్స్ ఉంటాయి, ఇక్కడ ఇట్లుంటుంది, ఇక్కడ ఇట్లుంటాయి ఈక్వేషన్స్, చాలా వరకు ఈక్వేషన్స్లో ఆగిపోతారు. ఈక్వేషన్ కంటే భిన్నమైన ఒక ఎమోషన్ ఉంటుంది మనిషికి, ఆ ఎమోషన్ కానివ్వండి, ఒక ఒక పొలిటికల్ విల్ తో కూడినటువంటి ఇది చేస్తే బాగుంటదే ప్రజలకు అనిపించే ఒక ఒక సెన్స్ ఉంటుంది చూసారా, హ్యూమన్ టచ్. ఆ హ్యూమన్ టచ్ తో నిర్ణయం తీసుకోగలిగేవాడు నిజమైన నాయకుడు. ఆ హ్యూమన్ టచ్ ఎప్పుడు కూడా ప్రివేల్ అయిన ప్రతిసారి వారు విజయం సాధిస్తూ ఉంటారు. అదే మోదీకి ప్రూవ్ అయింది, అదే హ్యూమన్ టచ్. ఎంత బ్యూరోక్రసీ మాట్లాడినా హ్యూమన్ టచ్ అనేది ఒకటి చూసారు, ఆ హ్యూమన్ టచ్ చాలా ఇంపార్టెంట్. ఆయన అప్పుడప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటాడు, ఈవెన్ మోదీ గారు అయినా, ఆయన అప్పుడప్పుడు ఆయన మాటల్లో కానీ ఒక సందర్భంలో అయితే వెళ్ళి ఎవరో పారిశుద్ధ్య కార్మికులు కుంభమేళాలో జరిగిన తర్వాత వాళ్ళ కాళ్ళు కడిగారు. ఓకే, నిన్న పవన్ కళ్యాణ్ లో కనిపించింది అది. నిన్న పవన్ కళ్యాణ్ ఒక వీడియో రిలీజ్ చేస్తే అన్నకి దండం పెట్టచ్చు మామూలుగా, ఏం పెద్ద విషయం కాదు, బట్ ఆయనకు పూర్తి శిరస్సు పాదాలకు అంటించి మరీ దండం పెట్టాల్సిన ఒక సంస్కారం ఉంది. అండ్ ఆయన పక్కనే ఇంకొక ఈవెన్ వాళ్ళ వదిన గారికి, సురేఖ గారికి ఆయన అట్లాగే శిరస్సు వంచి పాదాలకు టచ్ చేసి మరీ దండం పెట్టాడు. ఆ పెడుతున్న క్రమంలో మీకు ఒక విజువల్ ఉంటుంది అందులో, ఆయన భార్య నిజానికి ఆమె ఎక్కడో న్యూజిలాండ్ ఆవిడది, ఆస్ట్రేలియాలో ఎక్కడో, ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగిన ఆవిడ, ఆవిడ వచ్చేసి ఆయన చెప్పులు తీసుకొని చేతిలో పట్టుకుంది. మీరు గమనించారో లేదో, పవన్ కళ్యాణ్ గారు చెప్పులు తీసుకొని చేతిలో పట్టుకుంది, ఎక్కడో ఆస్ట్రేలియా పుట్టిన ఆవిడ, ఆస్ట్రేలియాలో పుట్టిన ఆవిడ భర్త చెప్పులు తీసుకొని నేను చేతిలో పట్టుకోవడం ఏంటో, అఫ్కోర్స్ అది రిగ్రెసివ్ అని ఈ సోకాల్డ్ ఫెమినిస్టులు వీళ్ళందరూ మాట్లాడవచ్చు, అదొక సంస్కృతి, అదొక సంప్రదాయము. అండ్ ఇంకోటి ఇంట్లో నేను ఆయన కాళ్ళకు దండం పెడుతున్నప్పుడు చెప్పులు విడవాలన్నది ఫస్ట్ సంస్కృతి, ఫస్ట్ సంస్కారం, అది తీసి మళ్ళా చేతిలో పట్టుకుంది. లిటరల్లీ అవన్నీ జస్ట్ అది నిజంగా ఊరికే బయటకు ఫోటో ఆప్స్ చేస్తే, వాస్తవానికి అది కళ్ళు చెమర్చే వీడియో, నేను ఫోటో ఆప్స్ చేస్తే రావండి, అది నిజంగా మనం అనుకుంటే వస్తుంది, నాకైతే అట్లా అనిపించింది. ఇప్పుడు మనం ఇంత మాట్లాడుతుంటే ఏంటి పవన్ కళ్యాణ్ బాగా పొగుడుతున్నాడు సాయి అని అనుకోవచ్చు, అట్లా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు, బట్ నిజంగా ఫీల్ అయి మాట్లాడుతున్నది, సీరియస్ ఫీల్ అయి మాట్లాడుతున్నాను. లేదండి, వాస్తవానికి మనం ఆ ఎమోషన్స్ వ్యూయర్స్ కూడా అర్థం చేసుకోవాలనే ఉద్దేశమే, ఎందుకంటే ఒక ఉద్యానంకి వెళ్ళినప్పుడు అక్కడ పడుకోవడానికి ప్లేస్ లేదు, అసలు అక్కడ ఏమీ లేదు, అరుగుల మీద పడుకున్నారు ఆయన. తర్వాత ఆయన కొన్ని సందర్భాల్లో తన అకౌంట్లో కేవలం 12 లక్షలే ఉన్నాయి, కానీ సభలు పెట్టాలి, ఏం చేయాలి అర్థం కాదు, అక్కడ తనకున్న ఆస్తులు అమ్మిన సందర్భం ఉంది. తర్వాత ఈటేమో తిట్లు, అక్కడేమో షూటింగ్ లాగిపోయినాయి, రోజుకు లక్షల్లో వచ్చే షూటింగ్లు, ఇక్కడ ప్రజలు చూస్తేనేమో 2 సీట్లలో ఓడించి నిలబెట్టినారు. సో ఇన్ని కన్ఫ్యూజన్ల మధ్యలో మీరన్న ఆ కన్విక్షన్, నేను ఇప్పుడు ఈ మాట చెప్పొచ్చో లేదో తెలియదు నాకు, బట్ ఐఎమ్ సారీ, ఏం రత్నం గారి గురించి చెప్పాలి. యాక్చువల్లీ ఏం రత్నం గారు నేను ఇంటర్వ్యూ చేశాను, యాక్చువల్లీ వారితో నేను రగులుగా మాడుతుంటాను అప్పుడప్పుడు. ఏం రత్నం గారి సినిమా హరిహర విలమల్లో రావాలి, యాక్చువల్లీ
చూడండి ఎంత గొప్ప మనుషులు వీళ్ళందరూ. ఆయన సినిమా రావాలి, ఆయన సినిమా లేట్ అవుతుంది, ఆయన పాపం రాజకీయాల్లో బిజీ అయిపోవడం వలన ఇంకోటి ఇంకోటి లేట్ అవుతూ వస్తుంది. బట్ ఆయన ఏం రత్నం యాజ్ అ ప్రొడ్యూసర్, ఆయనకి ఏముంటుందండి, మనం ఇంత ఖర్చు పెడుతున్నాము, ఇవన్నీ ఎన్ని రోజులు నడవాలి, మనం అనుకున్న టైంకి రిలీజ్ కావాలి, హిట్ అవ్వాలి. ఆయన కూడా ఆయన దేశం కోసం పనిచేస్తున్నాడు కదా సార్, రాష్ట్రం కోసం పనిచేస్తున్నాడు కదా సార్, ఆయన కోసం మరి మనం ఆగాలి అన్న భావనలో ఈయన ఉంటారు. అసలు నిజానికి అట్లా ఉంటుందా? వ్యాపార విలువలతో కూడిన వ్యాపారం, వ్యాపారమే ఇది ఇదే కదండి. బట్ స్టిల్ అట్లాంటి మనుషులు ఆయన పక్కన ఉన్నారండి. ఎగ్జాక్ట్లీ, పవన్ కళ్యాణ్ పక్కన అట్లాంటి మనుషులు ఉన్నారు. అట్లాంటి మనుషులు మాట్లాడుతున్న మాటలు అవన్నీ కూడా ఆయనపైన ఇంపాక్ట్ చేస్తాయి. అండ్ ఇట్ ఇస్ ఏంటంటే ఆయన చాలా మంది మీద ఇంపాక్ట్ చేస్తాడు. ఏమరత్నం గారు అయితే అసలు ఎస్ పవన్ కళ్యాణ్ గారి కోసం అని, ఆయన సాయి గారు ఇట్లాంటి వాళ్ళ కోసం ఏమైనా చేయొచ్చండి అని అంటారు. బట్ సేమ్ మనుషులు అంటే అలాంటి సంస్కారం ఉన్న మనుషుల మధ్య ఉన్న వ్యక్తికి సంస్కారం లేకుండా ఎలా ఉంటుంది? అంతకంటే ఎక్కువ సంస్కారవంతుడైతే గానీ వీళ్ళందరూ అసోసియేషన్ ఉండదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.